అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. 2.5 లక్షల వరకు సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. సో ఇంకా ఈ ఛానల్కి, ఈ కంటెంట్కి సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలి అనుకుంటే మీ అందరూ కూడా తలా చేయవేయండి, అయిపోద్ది. ఇక మన మొబైల్ యాప్ అవుతుంది, మనం అక్టోబర్లో లాంచ్ చేయాలని ప్లానింగ్లో ఉన్నాం అన్నమాట. అక్టోబరు దీనికి సంబంధించి నేను నిన్న కూడా అనౌన్స్ చేస్తే నిన్న కూడా చాలామంది నాకు లైన్లోకి వచ్చారు, తలా కొంత సాయం చేశారు. దాని ఉద్దేశం ఏంటి, ప్లానింగ్ ఏంటనే చెప్పాను. ఇంకా మీరు ఎవరైనా సలహాలు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ తెలుసు, నా ఫోన్పే నెంబర్ తెలుసు కదా మీకు, 720 7701231. ఇది నా వాట్సాప్ నెంబర్ అండ్ ఫోన్పే నెంబర్ కూడా. మీరు ఎవరైనా నాకు సలహాలు ఇవ్వాలన్నా, నాతో మాట్లాడాలన్నా, దాని గురించి డీటెయిల్స్ మాట్లాడాలన్నా ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. కాల్స్ చేయొద్దు, వాట్సాప్లో మెసేజ్ మాత్రమే చేయండి. కాల్స్ రోజుకు 1000కి పైగా వస్తున్నాయి. కాల్స్ అసలు ఏది లిఫ్ట్ చేయలేకపోతున్నాను. కేవలం వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఖచ్చితంగా నేనే చూస్తాను, నేనే రిప్లై ఇస్తాను. అమరావతి ఓఆర్ఆర్కు పచ్చ జెండా. 20 నుంచి 25 వేల కోట్లు భరించేందుకు కేంద్రం సిద్ధం. పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం. అమరావతి హైదరాబాద్ మధ్య 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. 60-70 కిలోమీటర్ల మేర తగ్గనున్న దూరం. ముప్పవరం అమరావతి మధ్య 90 కిలోమీటర్ల రహదారికి ప్రతిపాదన. రాయలసీమ నుంచి రాజధానికి పెరగనున్న అనుసంధానం. ఏంటో ఇవన్నీ చదువుతుంటే ఎక్కడెక్కడో మనసు ఉప్పొంగుతుంది. ఇవన్నీ చదువుతున్నప్పుడు, ఈ వార్తలు చదువుతున్నప్పుడు, ఆహా ఓహో అమరావతి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. ఇదంతా జరుగుద్దా అనే అనుమానాలు వచ్చినప్పుడు కేంద్రం నిజంగా సహకరిస్తుందా అని లోపల ఇంకా ఎన్నో అనుమానాలు మొదలైనప్పుడు ఒక రకంగా అపనమ్మకం కూడా వస్తుంది. కాకపోతే ఒకవైపు ఆశకి మరోవైపు అపనమ్మకానికి మధ్యలో తొణికిసలాడమే మన ఆంధ్రప్రదేశ్ వాసులు. ప్రస్తుతం ఆ ఊగిసలాట మధ్య, ఆ తొణికిసలాట మధ్య ఉన్నాం. నేను ఉన్నాను, బహుశా మీరు కూడా ఉన్నారని అనుకుంటున్నాం. ఒకవైపు ఆశలు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, సాధిస్తారు అని, మరోవైపు అపనమ్మకం కేంద్రం సహకరించదు, రాష్ట్రంలో డబ్బులు లేవు అని. చూడాలి ఏం జరుగుద్దో. రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారులు, ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. నోట్ దీస్ వర్డ్, ప్రాథమికంగా అది ఆమోదం తెలిపింది. వాటిలో 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ సహా కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం చేపట్టి కొంత ముందుకు తీసుకెళ్లాక అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అటకెక్కించిన, కూలీ చేసిన ప్రాజెక్టులు, విభజన చట్టంలోనే ఉన్న ప్రాజెక్టులే. ముఖ్యమంత్రి చంద్రబాబు వాటన్నింటినీ మళ్ళీ కేంద్రం ముందుంచి ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీతో పాటు ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం పొందాక అవన్నీ ఆచరణలోకి వస్తాయి. ఇప్పుడు ప్రాథమిక ఆమోదం పొందినవన్నీ గ్రీన్ఫీల్డ్ హైవేలు, ఎక్స్ప్రెస్ హైవేలే. ఆ ప్రాజెక్టులు సాకారం అయితే అమరావతికి మిగతా ప్రాంతాలతో చాలా సులువైన, మెరుగైన కనెక్టివిటీ ఏర్పాటు అవుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి ఢిల్లీ పర్యటనలోనే కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో గురువారం జరిపిన భేటీలో వాటికి ప్రాథమిక ఆమోదం లభించింది. అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు భూసేకరణ సహా మొత్తం 20 నుంచి 25 వేల కోట్లకు పైగా నిర్మాణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం ముందుకు వచ్చిందంట. మంచిదే, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పూర్తయితే చాలా వరకు చాలా యూజ్ఫుల్ అన్నమాట. చూడండి, హైదరాబాద్లో మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నాం, దిగిపోతున్నాం. మొత్తం అమరావతి హైదరాబాద్ రూపురేఖలను మార్చేసింది ఎక్స్ప్రెస్ హైవే, ఔటర్ రింగ్ రోడ్డు. అలాగే మనకు కూడా ఔటర్ రింగ్ రోడ్డు వస్తే మంచిదే. అమరావతి రాజధానికి చుట్టుపక్కల ఒక 30-40 కిలోమీటర్ల రేడియస్లో చుట్టుపక్కల రింగ్ రోడ్డు వస్తుంది అన్నమాట. దానివలన భూముల వాల్యూలు పెరుగుతాయి, పరిశ్రమలు వస్తాయి, రాకపోకలు సులువు అవుతాయి, దూర ప్రాంతాల నుంచి రావాల్సిన వాళ్ళకి బాగుంటుంది, అన్ని రకాలుగానే బాగుంటుంది. కాకపోతే ఒక 5 ఇయర్స్లో అయినా పూర్తవుతుంది అని ఆశించడమే మనం. ఇప్పుడు వార్త చదివాం, సరే 2028-29 పూర్తి చేయండి అని ఆశించడం తప్ప ఇంకేమీ చేయలేం, అంతే కదా. అదే చంద్రబాబు గారు తన ప్రయత్నం తను చేస్తున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం,
ఇందుకు ఎన్డీఏ తరఫున ఉమ్మడిగా పనిచేస్తాం, డెవిల్ను నియంత్రించాం, ఇక పెట్టుబడిదారులకు భయం లేదు. జాతీయ మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్డీఏకు అధికారం కట్టబెట్టినందున అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఢిల్లీ పర్యటన ముగింపు సందర్భంగా ఆయన శుక్రవారం రాత్రి జాతీయ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మన అందరి అన్న ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తే కనీసం ప్రెస్ మీట్ మాట్లాడారా? అసలు ప్రధానమంత్రి మోదీ గారిని కలిసో, అమిత్ షా గారిని కలిసో, నిర్మలా సీతారామన్ గారిని కలిసో ఎవరినో ఒకరిని కలిసి వచ్చాక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలిగా, ఇదిగో నేను వీళ్ళని కలిశాను, ఈ పని మీద వచ్చాను, ఈ పని ఇంత మేరకు అయ్యేలా ఉంది, ఈ పని అవ్వట్లేదు, ఏదో ఒకటి చెప్పాలిగా. ఏం చెప్పరు. ఎప్పుడు కలవడం, కలిసి వచ్చాక బయటకు రావడం, సీఎంఓ నుంచి ఒక ప్రెస్ నోట్ రావడం, ఆ ప్రెస్ నోట్లో ప్రత్యేక హోదా అడిగారు, పోలవరానికి డబ్బులు అడిగారని మాత్రమే వస్తాయి. ఇదిగో పలాంది అడిగారు, పలాంది ఇస్తామన్నారు, పలాంది అడిగారు, పలాంది ఇస్తామన్నారు, ప్రాథమికంగా ఆమోదం లభించింది అనేది ఏమి ఉండవు. చూడండి, ఇప్పుడు వెళ్ళారు, ప్రాథమికంగా ఆమోదం లభించింది అంతే కదా. పోటెత్తిన అభిమానం చంద్రబాబుకు హైదరాబాద్లో ఘన స్వాగతం. తెదేపా అధినేతకు దారి పొడవున నీరాజనం. బేగంపేట నుంచి జూబ్లీ హిల్స్ వరకు ర్యాలీ, వర్షం కురుస్తున్నా వెన్నంటి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు. సో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉంది. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణలోని ప్రజాభవన్లో రాష్ట్ర విభజన సమస్యల మీద, ఉమ్మడి ఆస్తుల పంపకాల మీద అనేక వివాదాలు, నీరు, విద్యుత్ బకాయిలు, ప్రాజెక్టులు వివాదాల మీద చర్చించబోతున్నారు. సో దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ భేటీలో పాల్గొనడానికే చంద్రబాబు గారు హైదరాబాద్ వెళ్ళారన్నమాట. అదే రాశారు, 2 తెలుగు సీఎంల భేటీ నేడు హైదరాబాద్లో సమావేశం, రాష్ట్ర విభజన అంశాల పరిష్కారమే ప్రధాన అజెండా. ద్వారంపూడి సంస్థకు షోకాజ్ నోటీసులు ఇవ్వండి, పీసీబీ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం. ద్వారంపూడి గారికి పాపం పండింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పంట పండింది, ఇప్పుడు ఆ పంట వెనుకున్న పాపం పండింది. వైసీపీలో చాలామంది నాయకుల పాపాలు పండిపోతున్నాయి. ఇది నాడు నేడు ప్రగతి. నంద్యాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చెట్ల నీడే తరగతి గదిగా మారింది. ఇక్కడ 1800 మంది విద్యార్థినులు చదువుతున్నారు. బా, 1800 మంది బాలికలు చదువుతున్నారంట. అవసరమైన మేర గదులు లేకపోవడంతో ఒక్కో చెట్టు కింద ఒక్కో తరగతిని నిర్వహిస్తున్నారు. 10 అదనపు తరగతి గదుల నిర్మాణానికి 1.26 కోట్లను నాడు నేడు 2 దశ కింద మంజూరు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో 4 గదులు, దానిపైన 4 గదులు, దానిపై 2 గదులు చొప్పున నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికీ 30% పనులే పూర్తయ్యాయి. ఇదిగోండి, ఇప్పటికీ 30% పనులు పూర్తయ్యాయంట. చూసారా, గదులు లేక ఈ చెట్టు కింద కొంతమంది, ఈ చెట్టు కింద కొంతమంది, ఇక్కడ కొంతమంది చెట్ల కింద చదువుకుంటున్నారండి. ఇది నాడు నేడు పనులు. మన గత ప్రభుత్వం వెలగబెట్టిన నాడు నేడు పనుల పరిస్థితి అది. సో ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీ వార్తలు. మా సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఇవన్నీ ఫస్ట్ పేజీల్లో ఏమున్నాయో చూసుకొని అప్పుడు మళ్ళీ ఈనాడులో లోపల పేజీలు చూద్దాం. ఏది మా నిధి, ₹1500 సాయం కోసం ఆశగా అక్క చెల్లెమ్మల ఎదురుచూపులు. బా, 1500 సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారంట. ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,58,615 మంది మహిళా ఓటర్లు. అంటే అందరికీ 1500 వేస్తారంటే నెలకి. పింఛన్దారులు మినహాయించిన 1.72 కోట్ల మంది మహిళలు సాయానికి అర్హులే. ఏంటి, 1,72,00,000 మంది మహిళలు అర్హులేనా? అందులో ట్యాక్స్ పేయర్స్ ఉంటారు, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది పింక్ రేషన్ కార్డులు ఉంటారు, కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. కొన్ని అర్హతలు ఉంటాయిగా, కొన్ని నిర్ణీత ప్రమాణాలు ఉంటాయిగా రెచ్చగొట్టడానికి. అందులోకి వీళ్ళకి అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. సాక్షిలో ఈ మధ్య వరుసపెట్టి రాతలేంటి, విద్యాదీవెన ఇంకా అవ్వలేదు, విద్యాదీవెన ఇవ్వలేదు, విద్యార్థులు ఇబ్బంది పడిపోతున్నారు, కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు అని చెప్పి ఒకవైపు కష్టం రాస్తున్నారు. ఇంకోవైపు ఏమో తల్లికి వందనం, 15,000 ఇస్తామన్నారు, ఇంకా ఇవ్వలేదు, స్కూళ్ళు తెరిస్తారు, ఆడపిల్లలు అంటే తల్లులేమో ఫీజులు కట్టుకోవాలి, త్వరగా డబ్బులు ఇవ్వాలి, ప్రభుత్వం మోసం చేసేలా ఉందని చెప్పి మొన్న ఒకటి రాశారు. ఈరోజేమో ఇది మా నిధి ఏది అని. ఇదే వైసీపీ గతంలో 2019 అధికారంలోకి వచ్చినప్పుడు ఏ పథకం ఎప్పుడు అమలు చేశారు తెలుసా? 2019 జూన్లో
అధికారంలోకి వస్తే అమ్మఒడి 2020 జనవరిలో ఇచ్చారు. అంటే 6 నెలల టైం తీసుకున్నారు. జాతక అర్థం చేసుకోండి, వీళ్ళు 2019 జూన్లో అధికారంలోకి వచ్చింది వైసీపీ, కానీ వాళ్ళ అమ్మఒడి ఇచ్చింది 2020 జనవరిలో. మరి 6 నెలల టైం తీసుకున్నారు. ఇక్కడ మాత్రం ఏది అమ్మకు వందనం, ఏది తల్లికి వందనం, ఏది త్వరగా ఇచ్చేయండి త్వరగా ఇచ్చేయండి అని రెచ్చగొట్టేలా రాస్తున్నారు. తప్పే కదా. అలాగే 2019 జూన్లో అధికారంలోకి వస్తే 2019 అక్టోబర్లో రైతు భరోసా ఇచ్చారు. అంటే రబీ నాటికి రైతు భరోసా ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం రైతుకి సాయం ఏది, రైతు భరోసా ఏది, త్వరగా ఇచ్చేయండి అని చెప్పి రెచ్చగొడుతున్నారు. ఇదే వైసీపీ ప్రభుత్వం గతంలో 3 నెలలు 4 నెలల తర్వాత ఇచ్చారు రైతు భరోసా అక్టోబర్లో. మరి దాన్ని ఏమంటారు? అలాగే వసతి దీవెన 2020 ఫిబ్రవరి, విద్యా దీవెన 2020 ఏప్రిల్, సున్నా వడ్డీ 2020 ఏప్రిల్, మత్స్యకార భరోసా 2019 నవంబరు, నేతన్న నేస్తమేమో 2019 డిసెంబరు. అంటే వీళ్ళు ఏ స్కీమ్, ప్రతి స్కీమ్ అమలు చేయడానికి కూడా మినిమం 4 నెలల టైం తీసుకున్నారు. అది అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు మాత్రం రోజు ఆ స్కీమ్ ఇవ్వట్లేదు, ఈ స్కీమ్ ఇవ్వట్లేదు అని మొదలుపెట్టారు. నెల రోజులు కూడా అవలా, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి 4 రోజులు కూడా అవలా, గత ప్రభుత్వం చేసిన పాపాలన్నింటినీ చూసి వాటిని కడిగి శుద్ధి చేసి మళ్ళీ గాడిలో పెట్టడానికి కనీసం 3 నెలల టైం పడుతుంది. ఈలోగా ఏ పథకం అమలు చేయాలన్నా సరే అప్పులు తేవాల్సిందే, అప్పులు పుట్టాల్సిందే, అప్పులన్నీ వాడేశారు అప్పులు తేవడానికి. ఆ బొక్కలన్నీ పూడ్చుకుంటూ వచ్చి ఫ్రెష్గా అప్పు తేవడానికి టైం పడుతుంది. సో సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. నేనేమంటున్నానంటే వీళ్ళని తప్పుపట్టడమో లేదంటే వాళ్ళని సమర్థించడమో కాదు, ప్రజలు అబ్జర్వ్ చేస్తారుగా, జనాలకు తెలుసుగా ఏ సంక్షేమ పథకం ఎప్పుడు ఇవ్వాలో ఎంత ఇవ్వాలో అనేది. ఇవ్వకపోతే ఏం చేయాలనేది జనంకు తెలుసుగా, జనం డిసైడ్ చేసుకోలేరా? సో వీళ్ళెందుకు ఇలా అబద్ధపు వార్తలు రాయడం? వీళ్ళు ఇస్తే అప్పుడు వీళ్ళని అడగాలి. వీళ్ళు నిజంగా అలాగే ఇచ్చారనుకోండి అప్పుడు టీడీపీ వాళ్ళని అడగాలి, వీళ్ళకి అర్హత లేదు, ఈ పత్రికలో అలా రాసే అర్హత లేదు. అమ్మో ఏపీక వద్దు బాబోయ్ అంటూ ముఖం చాటేస్తున్న ఐటీ అనుబంధ సంస్థలు. విశాఖకు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయిన ప్రముఖ క్యాప్ జెమిని. ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు జడిసిన ఐటీ దిగ్గజం 1000 కోట్లతో చెన్నైలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన. 5000 మంది ఉద్యోగులతో నడిచేలా 2027 నాటికి ఏర్పాటు. విశాఖలో ఉండాల్సిన కంపెనీ తరలిపోవడానికి టీడీపీ అరాచకాలే కారణం. వరుస దాడులతో బెంబేలెత్తుతున్న వివిధ సంస్థల ప్రతినిధులు. ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి రోజు విధ్వంసాలే. పరిశ్రమలపైన దాడులు, వ్యాపారులకు బెదిరింపులు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యునైటెడ్ బ్రోవరీస్ ఫ్యాక్టరీపై దాడి. మామూళ్ళు ఇవ్వలేదని దాల్మియా సిమెంట్ ట్రాన్స్పోర్ట్ వాహనాల ధ్వంసం. మేం ఫలానా వాళ్ళ తాలూకా అంటూ వాహనాల పేర్లు రాయించి వాహనాలపై పేర్లు రాసుకొని బెదిరింపులు. ఫలానా వాళ్ళ తాలూకా అంటూ గట్టిగా రాశారు. కంపెనీలు వెళ్ళిపోతున్నాయంట, వీళ్ళు చేసిన అరాచకాలు ఇంకా కొనసాగుతున్నాయనే భ్రమలో ఉన్నట్టున్నారు. మేబీ గత ప్రభుత్వం చేసిన అరాచకాలు ఇంకా రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాగైతే కంపెనీలు వెళ్ళిపోయినాయో ఇప్పుడు కూడా వెళ్ళిపోతున్నాయనే భ్రమలో రాశారులే. అదంతా ఉత్తుత్తి పెద్దగా అంతగా వెళ్ళిపోయే అంత సీన్ అంతే లేదు. అంతగా అన్నీ వెళ్ళిపోతున్నాయనే అంత సీన్ లేదు. అది ఎవరో నమ్మరు. ఈ యొక్క రియాలిటీ షోలో ఉన్నవాళ్ళు తప్పితే, ఈ యొక్క ట్రాన్స్లో ఉన్నవాళ్ళు తప్పితే ఇంకెవరూ నమ్మరు. నిజంగా కంపెనీలు వెళ్ళిపోతున్నాయి, మేము ఆంధ్రప్రదేశ్కు రాలేము, ఆంధ్రప్రదేశ్లో దౌర్జన్యాలు జరిగిపోతున్నాయి అంటే ఎవరూ నమ్మరు. ఏమో మేబీ 2024 మే నెలకు ముందు నమ్మితే నమ్ముతారేమో, కానీ ఇప్పుడు నమ్మరు. సో వీళ్ళు ఇంకా అదే ఫోబియాలో, అదే ట్రాన్స్లో, అదే రియాలిటీ షోలో ఉన్న వాళ్ళ కోసం రాస్తారు. వాళ్ళు రాసే వార్తలన్నీ కూడా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు కదా, మా వాటర్లు వేరే ఉన్నారని. సో వాళ్ళ కోసం అన్నమాట ఈ వార్తలు. ఎందుకంటే అంత సీన్ లేదు, అంత ఏం జరగట్లేదు అక్కడ. విభజన అంశాలపై నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ. హైదరాబాద్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం. ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని కేంద్రంతో తెలంగాణకు ఆదేశాలు ఇప్పించిన జగన్ సర్కారు. ఇప్పుడు 7230.14 కోట్లు బాబు సాధించాలని అని అంటున్న అధికారులు. ఎన్నికల ముందు ఏపీ భవన్ పంపకం పూర్తి. విభజన చట్టం 9-10 షెడ్యూళ్లలో సంస్థలు, అప్పులు, ఆస్తులపై చర్చ. మంచిది, నిధులు ఇచ్చి ఆదుకోండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు చంద్రబాబు వినతి. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్లతో భేటీ. మంచిది. తర్వాత అండగా నిలుస్తాం, ధైర్యంగా ఉండండి,
టీడీపీ అరాచకాలకు బలే ఊరు విడిచి వెళ్ళిన వారికి వైఎస్ జగన్ భరోసా. న్యాయ సాయం కోసం చర్యలు తీసుకోవాలని పార్టీ లీగల్ విభాగానికి ఆదేశం. జగన్ను కలిసిన మాజీ మంత్రి ముద్రగడ, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఏమండి కాసు మహేష్ రెడ్డి అని రాస్తున్నారు, ముద్రగడకు మాత్రం ముద్రగడ పద్మనాభ రెడ్డి అని రాయట్లే, అన్యాయం అండి. అసలు సాక్షి వాళ్ళు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారిని అవమానిస్తున్నారు, కాసు మహేష్ గారికేమో కాసు మహేష్ రెడ్డి అని రాస్తున్నారు, ముద్రగడ పద్మనాభం గారికేమో ముద్రగడ పద్మనాభ రెడ్డి అని రాయట్లా. ఆయన పేరు మార్చుకున్నది ఎందుకు? పేపర్లో రాస్తారనే కదా. పేరు మార్చుకున్నారు, లీగల్ ప్రొసీజర్ పూర్తి చేశారు, గెజిట్ నోటిఫికేషన్ తెచ్చుకున్నారు, అన్నీ అయ్యాయి. మరి అన్నీ అయినప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, కాసు మహేష్ రెడ్డి గారు ఉన్నారు అని రాయాలి కదా. అవమానం అండి. ఆయన 70 ఏళ్ళ వయసులో ఇన్ని అవమానాలా? ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని వివరించిన పలువురు నాయకులు టీడీపీ విధ్వంసం దాడులపై బీబీసీలోనూ కథనం వచ్చిందని చర్చ. మనమే ఇప్పించామా? నిజంగా టీడీపీ అరాచకాలు ఉంటే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. నాకు ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిన్నో మొన్నో అన్నవరంలోని 1లో ఒక సెటిల్మెంట్ అయిందండి. అన్నవరంలో హైవే పక్కన 1 రెస్టారెంట్ ఉంది కదా, ఆ సమీపంలో ఒక సెటిల్మెంట్, ఒక గొడవ ఇష్యూ జరిగిందంట. కొంతమంది అక్కడ ఉన్న స్థానిక టీడీపీ పెద్దకు చెందిన ఒక ప్రధాన అనుచరుడు కొన్ని సెటిల్మెంట్లు అయి చేస్తున్నారంట, మన దృష్టికి వచ్చింది. సో అటువంటివి మన దృష్టికి వస్తాయి, వాటిని మనం క్రాస్ చెక్ చేసుకొని ఖచ్చితంగా ప్రజెంట్ చేస్తాం. నిజంగా తెలుగుదేశం పార్టీ అరాచకాలు చేసినా తప్పులు చేసినా వదిలిపెట్టం, బయట ప్రపంచం వదిలిపెట్టదు, నేను కూడా వదిలిపెట్టను. ఆల్రెడీ మనం ఎమ్మెల్యే కొలుక్పూడి శ్రీనివాసరావు గారు ఆయన చేసింది తప్ప రైట్ అనేది చెప్పుకున్నాం. నిన్నటికి నిన్న కర్నూలు నంద్యాల జిల్లాలో ఒక టీడీపీ కార్యకర్త స్కూల్లోకి వెళ్ళి మా రేషన్ బియ్యం ఇక్కడే పెడతాను, మా ఇష్టం, మాకు 164 సీట్లు వచ్చాయి అని రెచ్చిపోతాయి. అది కూడా బయట ప్రపంచానికి తెలిసేలా చేసాం. అలాగే మంత్రి గారు వైఫ్, అది కూడా బయట ప్రపంచానికి తెలిసేలా చేస్తాం. ఏది వదిలిపెట్టాం. నిజంగా తెలుగుదేశం పార్టీ అరాచకాలు చేస్తే, ప్రజలకు హాని కలిగించేలా వ్యవహరిస్తే ఖచ్చితంగా మనం ముందుంటాం ఆ విషయంలో. ఇక స్మార్టర్ స్టార్మర్ శకం, బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం, 650 స్థానాలకు గాను ఏకంగా 412 సీట్లు కైవసం. కన్జర్వేటివ్లకు ఘోర పరాభవం, 121 సీట్లకే పరిమితం. రిషి సునాక్ రాజీనామా, ప్రధానిగా స్టార్మర్. బాగుంది. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కూడా చాలా గట్టిగా వచ్చాయండి, ఏకపక్ష విజయం. అన్నమో చంద్రబాబు రోడ్డెక్కిన కర్నూలు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల విద్యార్థులు, కలెక్టరేట్ ఎదుట ఖాళీ ప్లేట్లతో ధర్నా, పురుగుల అన్నం నీళ్ల సాంబారు తినలేకపోతున్నామని ఆవేదన, జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు చేయకపోవడం వల్లే సమస్య అంటూ ఆగ్రహం. ఓహో, నిజంగా ఇది చూస్తే ముచ్చటేస్తుంది. ఇవన్నీ జరిగితే ఎంత బాగుంటుంది తెలుసా? ఇవన్నీ జరగాలి, కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరూ రోడ్డు ఎక్కలేదు. దానికి కారణం ఏంటంటే భయం. రాచరికం పరిపాలించినట్టు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినట్టు పరిపాలించారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ వర్గము రోడ్డు ఎక్కలేకపోయారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, వామపక్షాల వాళ్ళు, లేదా ప్రజా సంఘాలు, లేదా ఉద్యోగులు ఎవరు కూడా రోడ్డు ఎక్కలేకపోయారు. ఎందుకంటే స్వేచ్ఛ కోల్పోయారు. రోడ్డు ఎక్కితే అడిగితే ఏం కేసులు పెడతారో, నాన్ బెయిలబుల్ ఏ సెక్షన్లో పెడతారో తెలీదు, ఎవరిని బెదిరిస్తారో తెలీదు. అందుకే స్వేచ్ఛ కోల్పోయి భయం భయంగా నక్కి నక్కి ఉన్నారు గత 5 ఏళ్ళు. కానీ ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది, మాకు కావాల్సింది మేము అడుగుతాం, మేము రోడ్డు ఎక్కుతాం, ధర్నాలు చేస్తాం, ఆందోళనలు చేస్తాం, రాస్తా రోకోలు చేస్తాం, మానవహారాలు చేస్తాం అనేటట్టు ప్రజల్లో, ప్రజా సంఘాల్లో, వివిధ సంఘాల్లో, విద్యార్థుల్లో, ఉద్యోగుల్లో ఆ స్వేచ్ఛ వచ్చింది. అందుకే ఇంత స్వేచ్ఛగా రోడ్డు ఎక్కగలిగారు. అదే గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? అది స్వేచ్ఛ ఈ ప్రభుత్వం ఇచ్చిందన్నమాట. సో ఇక్కడ సమస్య ఉంటే మేబీ అక్కడ అధికారులు స్పందించాలి. ప్రతిష్టాత్మక కర్నూలు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల విద్యార్థులు అన్నం కోసం రోడ్డు ఎక్కారు. కళాశాల హాస్టల్లో పెడుతున్న పురుగుల అన్నం నీళ్ల సాంబారు తినలేక కడుపులు కాల్చుకుంటున్నామని కలెక్టరేట్ ఎదుట ప్లేట్లతో ధర్నాకు దిగారు. తమకు కలెక్టర్ వచ్చి న్యాయం చేసే వరకు కదిలేదు లేదని భీష్మించారు. అది ప్రెస్టీజియస్ కాలేజ్, వేలాది మంది చదువుతారు. సో అక్కడ ఒకసారి ప్రజాప్రతినిధులు వీలైతే ఆ హాస్టల్లో చూసి అక్కడ ఫుడ్ తినాలి. అక్కడ కలెక్టర్ గారు, ఆ జిల్లా అధికారులు, ప్లస్ అక్కడ ప్రజాప్రతినిధులు ఆ హాస్టల్కి వెళ్ళి వాళ్ళే అక్కడ ఫుడ్ తిని ఒక సడన్గా వెళ్ళి తింటా ఉండాలి. అప్పుడు కానీ భయం వస్తుంది వాళ్ళకి. దేవాలయాల ఆస్తుల ధ్వంసం ఏంటి? సాక్షి వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు చేసినవన్నీ ఇప్పుడు రాస్తున్నారు. మండల పరిషత్ సమావేశంలో టీడీపీ బరితెగింపు,
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో టీడీపీ నేతల భర్తీకి రోజురోజుకి పెరిగిపోతుందంట. తొలి సిఎన్జీ బైక్ వచ్చేసిందంట. తర్వాత పొంగనూరులో అరాచకం, అధికార అరాచకం. పొంగనూరు, చిత్తూరు జిల్లా పొంగనూరులో టీడీపీ శ్రేణులు తమ అరాచకాన్ని కొనసాగిస్తున్నాయి. ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన ప్రతి ఒక్కరిని లక్ష్యంగా చేసుకుంటున్నారంట. సో ఇవన్నీ సాక్షిలో మొదటి పేజీ వార్తలు అన్నమాట. మనందరికీ ఎంతో ఇష్టం సాక్షి. సో ఈరోజు కొంచెం ఎక్కువసేపే చదువుకున్నాం. తర్వాత ఆంధ్రజ్యోతి చూసుకుంటే గ్యాస్ బైక్ వచ్చేసింది, ప్రపంచంలోనే తొలి సిఎన్జీ బైక్ను విడుదల చేసిన బజాజ్ ఆటో సంస్థ, మంచిదే. తర్వాత చంద్రబాబుకు హైదరాబాద్లో ఘన స్వాగతం, బేగంపేట నుంచి జూబ్లీ హిల్స్ వరకు ర్యాలీ, నిన్న గట్టిగా జరిగింది ర్యాలీ, చాలామంది ఉండుంటారు. తర్వాత పదేళ్ల పంచాయతీకి పరిష్కారము, విభజన సమస్యలపై ఇద్దరు సీఎంల భేటీ నేడే, పదేళ్లుగా పరిష్కారం కాని పంపకాలపైన ప్రధానంగా దృష్టి, ఆస్తుల విభజన, విద్యుత్ బకాయిలు, జలవాటాల ఎజెండా, షెడ్యూల్ 9లోని 89 సంస్థల విలువ 163,122 కోట్లు, ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు 7,703 కోట్లు, వడ్డీని తీసేసి అసలైనా చెల్లించాలంటున్న ఏపీ, రెండు రాష్ట్రాల మధ్య తెగని ఉద్యోగుల బదిలీ అంశం. ఇవేవి తెగవు, ఏవి తెగవు. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు కాంప్రమైజ్ అయితే అక్కడ ప్రతిపక్షాల నుంచి, ప్రజాసంఘాల నుంచి విమర్శలు ఎదుర్కోవాలి. ఏపీకి తాకట్టు పెట్టేశాడు ఈయన, ఏపీకి లొంగిపోయాడు అని. ఇక్కడ ఈయన ఆయనకు లొంగితే, ఈయన ఏపీకి ద్రోహం చేశాడు, తన శిష్యుడికి కట్టబెట్టేశాడని ఈయనకు విమర్శలు వస్తాయి. సో మేబీ ఏవి కూడా పరిష్కారం కాకపోవచ్చు, ముఖ్యంగా విద్యుత్ బకాయిలు అంశంలో. ఎవరు వాదన వాళ్ళకు భయపడద్దు, రండి. జగన్ భూతాన్ని మళ్ళీ రానివ్వం, ఎలా నియంత్రించాలో తెలుసు పారిశ్రామికవేత్తలకు, చంద్రబాబు భరోసా, ఆంధ్ర పునర్నిర్మాణమే జయం. ఆ దిశగానే ప్రధాని కేంద్ర మంత్రులతో చర్చలు, గత 5 ఏళ్ల నష్టం నుంచి బయటకు రావాలి, రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు సహకరించాలని కోరాం, రాజధాని పోలవరం ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, అభివృద్ధే లక్ష్యం, కులగణన బదులు నైపుణ్య గణన, విశాఖ ఉక్కుకు మెరుగైన యాజమాన్యంపై చర్చిస్తున్నాం, నేను ఇన్వెస్టర్లకు అనుకూలం, నా హయాంలోనే కియా వచ్చింది, ఈ 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమ రాలేదు, ఇప్పుడు పలువురు సీఈఓలు సంప్రదిస్తున్నారు, ఢిల్లీ మీడియాతో సీఎం ఇష్టాగోష్ఠి, మంచిది. వచ్చేస్తాం అమరావతికి, ఇప్పటికే 80% సంస్థలు రెడీ, 104 కేంద్ర రాష్ట్ర ప్రైవేటు సంస్థల నుంచి సంసిద్ధత. ఇదేదో బాగుందండి, ఇలాంటివన్నీ చదువుతున్నప్పుడు మనసు ఉప్పొంగిపోద్ది. ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్ రైట్, రైట్, ఖర్చు ఎంతైనా రాజధానికి అద్భుత రహదారి, సీఎంకు గడ్కరీ హామీ. ఇది ఒకటి బాగుంది, ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు. అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డుకి మేము డబ్బులు ఇస్తాము, ఖర్చు ఎంతైనా రెడీ అని చెప్పి నితిన్ గడ్కరీ గారు చెప్పినట్టు ఒక వార్త రాశారు. ఈ వార్తలన్నీ సాక్షిలో రాయొచ్చుగా, ఎప్పుడో ఏడుపు కొట్టు వార్తలేనా? ఆ ఏడుపు కొట్టు మొహంతో ఉండకూడదండి, తన్ని తరిమేస్తారు. ఎప్పుడో ఏడుపు కొట్టు వార్తలేనా? రాష్ట్రానికి అసలు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి ఎవరెవరిని కలిశారు, కలిసి ఏం మాట్లాడారు అనేదైనా రాయొచ్చుగా, అందులో వాళ్ళు ఏమన్నారు అనేది రాయొచ్చుగా, రాయరు. అదేది ఇదేది అన్ని కష్టాలు గుర్తొచ్చేస్తాయి. బాబు వచ్చినా మారలేదు, ఐఏఎస్ పోస్టింగ్ల తీరుపై సర్వత్రా విస్మయం, జగన్తో అంటకాగిన వాళ్ళకే మళ్ళీ అందలం, 5 ఏళ్ళు అష్ట కష్టాలు పడిన వాళ్లకు దక్కని న్యాయం, గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో సాయి ప్రసాద్, ఇప్పుడు ఆయనకే జలవనరుల శాఖ అప్పగింత, బాబును విమర్శించిన ప్రద్యుమ్నాకే పేషీలో చోటు, సాయిరెడ్డి చెప్పినట్టల్లా విన్న సృజనకు ఎన్టీఆర్ జిల్లా. ఓహో, విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టల్లా విన్న సృజన గారికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా ఇచ్చారు. జవహర్ రెడ్డికి అసైన్డ్ అప్పగించిన నాగలక్ష్మికి గుంటూరు, పెద్దిరెడ్డి సన్నిహితులందరికీ నేడు మంచి పోస్టులు, విపక్షంలో ఉండగా చేసిన హెచ్చరికలు ఉత్తుత్తువేనా, లోకేష్ రెడ్ బుక్లో రాతలు చెరిగిపోయాయా, చుట్టూ గనులు గజ దొంగలే, కీలక స్థానాల్లో పెద్దిరెడ్డి వెంకటరెడ్డి మనుషులేనంట, జగన్మోహన్ రెడ్డి స్వార్థానికి ధనదాహానికి కొందరు అధికారులు వత్తాసు పలుకుతున్నారు, ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు, మేము అధికారంలోకి వస్తాం, అలాంటి అధికారుల ఆట కట్టిస్తాం, ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన ప్రకటనలు, జారీ చేసిన హెచ్చరికలు సీన్ కట్ చేస్తే ఎన్నికల ఫలితాలు వచ్చి 4 రోజులైనా, కొత్త సర్కారు కొలువుదీరి 20 రోజులు దాటినా పరిస్థితి మారలేదు, జగన్ సర్కారుతో అంటకాగిన అధికారులు అందలం వీడలేదు, పైగా వైసీపీకి అడుగులకు మడుగులొత్తి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న వారిని పిలిచి చక్కటి పోస్టింగులు ఇచ్చేస్తున్నారు. ఈ చిత్రంపై బ్యూరోక్రాట్లలోనే తీవ్రమైన విస్మయం, అసంతృప్తి వ్యక్తమవుతోంది. కారణం ఏంటంటే, ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా బానిసత్వం చేసేస్తున్నారు. సో ఆ కారణంగా వాళ్ళు కొత్త ప్రభుత్వం వచ్చాక వీళ్ళకి సరెండర్ అయిపోయారు, మీరు ఏం చెప్తే చేస్తాము, మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు. అందులోకి ఐఏఎస్ల్లో, ఐపీఎస్ల్లో సమర్థవంతమైన అధికారులను చంద్రబాబు గారు వదులుకోరు. ఇప్పుడు సాయి ప్రసాద్ గారు, ప్రద్యుమ్న గారు సమర్థవంతులు, వాళ్ళకి ఏ శాఖ ఏ సబ్జెక్ట్ ఇచ్చినా సమర్థవంతంగా చేయగలరు, ఆ నమ్మకంతోనే వాళ్ళకి అవి ఇచ్చారు.
చంద్రబాబు గారు ఏంటంటే ఫస్ట్ వాళ్ళలో సమర్థత చూస్తారు, వాళ్ళ క్యాపబుల్ కెపాసిటీ ఎంత మేరకు ఉంది, వాళ్ళు ఏది చేయగలరు అనేది చూస్తారు, ఐపీఎస్లో కానీ ఐఏఎస్లో కానీ. అందుకు వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చారు, వాళ్ళు ఆ పార్టీకి అలా చేశారు ఇలా చేశారు. మరీ దారుణంగా వ్యవహరించిన వాళ్ళకి ఇవ్వలేదుగా. ఇప్పుడు ఎస్పీలు కొంతమంది ఉన్నారు ఏకపక్షంగా పనిచేశారు, వాళ్ళందరికీ ఇప్పుడు పోస్టింగ్లు లేవు కదా, ఎక్కడున్నారు? సో ఐఏఎస్ల విషయంలో మాత్రం చంద్రబాబు గారు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నట్టే ఉంది. ఇక చుట్టూ గనులు గది దొంగలే, కీలక స్థానాల్లో పెద్దిరెడ్డి వెంకటరెడ్డి మనుషులే, గనుల శాఖలో అక్రమాలు ఎలా బయటకు వస్తాయి, అందుకేగా పత్రాలు కాల్చేశారు. వారిని కదల్చకుండా నిజాలు నిగ్గేలా గత ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహారము, బొగ్గు ఇసుక వెరైటీస్లో అక్రమాలు, ఎన్నికల తర్వాత కీలక నోట్ ఫైల్స్ మాయం, అయినా కొత్త ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఇంటర్నల్గా ఏవో లాబింగ్లు చేసుకుంటున్నారంటలే, ఇంటర్నల్గా కొన్ని బేరాలు అవి జరుగుతున్నాయి గనుల శాఖలో. గతంలో వాళ్ళు ఏం చేశారు, అందులో మనం ఏం చేయొచ్చు, దాన్ని బాగు చేయాలి, ఏవో గనుల శాఖలో మాత్రం చాలా జరుగుతున్నాయి. రాయల్టీకి సంబంధించి, ఫీజులకు సంబంధించి, క్వారీ లీజులకు సంబంధించి లీజుదారులతో మాట్లాడడం, ఇంటర్నల్ వ్యవహారాలు జరుగుతున్నాయి, ఏది బయటకు రానివ్వట్లేదు. అందుకే కొల్లు రవీంద్ర గారికి ఇచ్చారు. కొల్లు రవీంద్ర గారు చాలా గోప్యంగా తన పని తను చేసుకెళ్ళిపోతారు. మిగిలిన మంత్రుల్లాగా హడావుడు ఉండదు కొల్లు రవీంద్ర గారు, చాలా సింపుల్గా సైలెంట్గా తన పని తను చేసుకు వెళ్ళే టైపు. తర్వాత ఇంటర్వ్యూలు వెనక ఎవరు, అక్రమాలు జరుగుతున్నాయంటూ రద్దు చేసిన జగన్, మూడేళ్లకు తిరిగి ఇంటర్వ్యూలు పునరుద్ధరణ. అదే రోజు గ్రూప్ వన్ నోటిఫికేషను ఎవరి ఆదేశాలతో తిరిగి తెచ్చారు, ఎవరి మేలు కోసం నిర్ణయం వెనక్కి, 99% మార్కులపై మౌనం. అలాగే గ్రూప్ వన్ కూడా ఒక పెద్ద వివాదంగా మారింది, అభ్యర్థులకు 70 మందికి పైగా 99% పైగా మార్కులు వచ్చాయంట. సో ఇది ఎవరు సహకరించారు, ఎవరు దీన్ని తెరవనుకున్నారు, ఎవరైనా ఇంటర్వ్యూ క్వశ్చన్ లీక్ చేశారా అనేది చూస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏపీఎస్ చైర్మన్గా గౌతమ్ సవాంగ్ గారు ఉన్నారు, ఆయన హయాంలోనే ఇవన్నీ జరిగాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి వీర విధేయుడు అనే సంగతి అందరికీ తెలుసు. సో వాళ్ళు పంపించిన వాళ్ళకి, వాళ్ళు సిఫార్సు చేసిన వాళ్ళకి మేబీ ఎక్కువ మార్కులు ఇచ్చి ఉండొచ్చు అంటున్నారు. ఇక నీట్ రద్దు చేయొద్దు, నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు రద్దుతో తీవ్ర నష్టం, భారీగా అవకతవకలు జరిగినట్టు దాఖలాలు లేవు, ఇప్పటికే సిబిఐ దర్యాప్తునికి ఆదేశించాం, సుప్రీంకు, అఫిడవిట్లో కేంద్రం, సర్కారు బాటలోనే రద్దును వ్యతిరేకించిన ఎన్టీఏ. రద్దు చేయక్కర్లేదు కానీ ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో అవసరమైతే వాళ్ళకి మళ్ళీ నిర్వహించాలి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా డబ్బులు చెల్లించి 720 మార్కులు 700 పైగా మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా అనుమానాస్పదలు, వాళ్ళకు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, అది కరెక్ట్. ఒక రకంగా దాదాపుగా 1500 మంది ఉన్నారంట. అట్లా చిత్తూరు కార్పొరేషన్ కూటమి కోసం మేయరు, డిప్యూటీ మేయర్ సహా 18 మంది టీడీపీలోకి వచ్చేసారంట. ఇప్పటికే జనసేనలో చేరిన 4 25 మంది కార్పొరేటర్లు, 2 ఎక్సాఫీషియో సభ్యులతో పాలన కూటమి చేతికి వైసీపీకి షాక్. పిన్నెళ్ళకి 2 పోలీసులు కస్టడీ, 2 సెంట్రల్ జైల్లోనే విచారణ. సో ఇవి ఆంధ్రజ్యోతి వార్తలు. ఆంధ్రప్రభలోనేమో చిక్కుముళ్ళపై చర్చించుకుందాం, పరిష్కరించుకుందాం, సాయంత్రం 6 సమావేశం, ఇరు రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు, మంత్రులు, అధికారుల హాజరు, ప్రధాన అజెండా విభజన సమస్యలే, విద్యుత్ సంస్థల బకాయిలపై చర్చలు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తారనమాట, ఇరు రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు, అలాగే కొంతమంది మంత్రులు కూడా వెళ్తారంట, అధికారులు కూడా వెళ్తారు. సో ఇది గట్టిగానే జరుగుద్ది. అయితే చిగురిస్తున్న ఆశలు, ఢిల్లీ పెద్దల ముందు నిర్మాణాత్మక అజెండా, కేంద్రం నుంచి సానుకూల స్పందన, ఢిల్లీ పర్యటనకు అన్నీ మంచి సుగుణములు, పునర్నిర్మాణానికి పునరంకితం, సంపద సృష్టికి సంకల్పం, రాష్ట్ర ప్రయోజనాలకై బహుముఖ వ్యూహం, బుందేల్కట్ తరహా ప్యాకేజీకి కేంద్రం సముఖత, రాష్ట్రానికి పెట్రోలియం ప్రాజెక్టు, అమరావతికి ఐఆర్ఆర్, ఓఆర్ఆర్తో పాటు ఎక్స్ప్రెస్ హైవేకి నిధులు, విశాఖ విజయవాడ మెట్రోలపై మరోసారి సంప్రదింపులు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కొనసాగింపు, కేంద్ర బడ్జెట్లో ఏపీకి మరింత కేటాయింపు, ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంపునకు చంద్రబాబు ప్రతిపాదన, 16 ఆర్థిక సంఘం నిధులపై ఫోకస్. అన్నీ అంటే ఏం జరిగింది, ఏమేమి మాట్లాడారు, అన్నీ ఒక వార్తలో చాలా చక్కగా ప్రజెంట్ చేశారనమాట. అంటే చంద్రబాబు గారు ఏం అడిగారు, కేంద్రం దేనికి సానుకూలంగా ఉంది అనేది మొత్తం క్లియర్గా రాసుకొచ్చారు. కేంద్రానికి ఇక పదవులు అడగం, ఎన్డీఏ 2 మంత్రి పదవులు ఇచ్చింది, సంతృప్తిగా ఉన్నాం, అమరావతిలో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేస్తాం, జగన్ పాలనలో కోల్పోయిన ఆకర్షణ తిరిగి తీసుకొస్తాం అని చంద్రబాబు గారు ఢిల్లీ మీడియాతో మాట్లాడించారు. తర్వాత ఎర్రచందనం అక్రమ రవాణాపై పవన్ సీరియస్, స్మగ్లర్ని నడిపిస్తున్న వాళ్ళని పట్టుకోకపోతే ఎలా. అయితే చిత్తూరు జిల్లాలో ఉన్న మాజీ మంత్రి గారు, అలాగే తిరుపతి పక్కన అనుకున్న ఉన్న నియోజకవర్గంలో ఉన్న మాజీ ఒక పెద్ద మాజీ వైసీపీ కీలక నేత, వాళ్ళిద్దరినీ పట్టేసుకుంటే చాలు. సో ఎర్రచందనం స్మగ్లర్లు ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగుతారు. ఆ చిత్తూరు జిల్లాలో ఉన్న కొంతమంది టీడీపీ వాళ్ళకు కూడా ఎర్రచందనం స్మగ్లర్స్తో లింక్స్ ఉన్నాయి.
ఎన్నికల్లో పెట్టుబడుల్లో కూడా డబ్బుల్లో కూడా వాళ్ళు కొంత సాయం చేశారంట. సో మరి వాళ్ళని కంట్రోల్ చేస్తారా? నిజంగా ఎర్రచందనం స్మగ్లింగ్ ఆపేస్తే టీడీపీ వాళ్ళకు కొంతమంది ఆర్థిక మూలాలు కూడా పోతాయి వైసీపీతో సహా. అది చేయగలరా అనేది చూద్దాం. ఒక 100 రోజులు 6 నెలలు మ్యాక్సిమం టైం, 6 నెలల్లో ఏం చేయగలరా అన్నీ చేసి చూపిస్తే అప్పుడు. నామినేటెడ్ కసరత్ సూరు పదవుల ఖాళీ గుర్తింపునకు ఆదేశం. ఇప్పుడు ఈనాడు లోపల పేజీల్లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సీమ ముఖ చిత్రం మార్చనున్న హైదరాబాదు బెంగళూరు హైవే 12 వరుసలుగా విస్తరణకు కేంద్రం సన్నద్ధం. దక్షిణాదిలోనే అత్యధిక వరుసల హైవే ఇది. 12 వరుసలుగా విస్తరణకు కేంద్రం సన్నద్ధం అంటండి. అంటే ఇటు 6 లైన్స్, అటు 6 లైన్స్. ఇదే అన్నారు గతంలో కూడా, ఇదే ప్రపోజల్ పెట్టారు. సో ఇది అయితే ఒక రకంగా మంచిది. హైదరాబాదు బెంగళూరు హైవే 6 లైన్స్, 12 లైన్స్ అంటే మామూలు విషయం కాదు. తర్వాత పులివెందుల్లో జగనన్న మెగా లేఅవుట్పై విచారణ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో జగనన్న మెగా లేఅవుట్ల అక్రమాలపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అసెంబ్లీకి 5 ఏళ్లలో సున్నం కూడా వేయలేదు. సున్నం అమరావతికి పాడుపెట్టారు. ప్రజాప్రతినిధుల భవనాల వ్యయం 300 కోట్లు పెరిగింది. శాసనసభాపతి అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు. రాయపూడిలోని భవన సముదాయాల పరిశీలన. వైకాపా ప్రభుత్వ హయాంలో అమరావతిని నాశనం చేశారని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. అందరం కలిసి మంచి రాజధాని నిర్మించుకోవాలని పేర్కొన్నారు. నిన్న ఆయన ఎమ్మెల్యేలు ఐఏఎస్లు వాళ్ళ భవనాలు పరిశీలించినట్టున్నారు. తర్వాత గిరిజన విద్యార్థుల చేతికే కాస్మెటిక్ వస్తువులు. ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదానికి దస్త్రం. మంచిదే. ఇదిగోండి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్డు ఎక్కడెక్కడ కలుపుతూ వెళ్తుంది అనేది ఆల్రెడీ ఒక మ్యాప్ కూడా ఇచ్చేశారు. మైలవరం, ఆగిరిపల్లి, పొట్టిపాడు, మణికొండ ఇదంతా అవుటర్ రింగ్ రోడ్డు అంట. ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు అనుకుంటా. ఎలా ఏ అంశాలను కలుపుకుంటూ వెళ్తుంది అనేది ఇచ్చారు. అప్పుడు ఎందుకు కంగారు చూద్దాం. కేంద్రం ఆమోదించిన తర్వాత అప్పుడు మ్యాప్ ఏంటో చెప్పుకుందాం. 41 లక్షలు చెల్లించక నిలిచిన మందులు పంపిణీ. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఇతర అధికారులకు జనవరి నుంచి అందన ఔషధాలు. నాటి వైకాపా ప్రభుత్వ ఘన కార్య ఫలితం. 41 లక్షలు కూడా ఇవ్వలేక మందులు ఆపేశారంట. లోక్సభ హౌస్ కమిటీలో పురంధేశ్వరకు చోటు. మరో 11 మంది సభ్యులను నామినేట్ చేసిన స్పీకర్ ఓం బిర్లా. పోతే పోని అని వదిలేశారు. కేంద్ర నిధులకు రాష్ట్ర వాటా జమ చేయని గత వైకాపా సర్కారు. 5 ఏళ్లలో 250 కోట్లు కోల్పోయిన రాష్ట్ర పోలీసు శాఖ. బలగాల ఆధునీకరణపై కోలుకోని దెబ్బ. అసలు ఒకటి కాదండి, చాలా విషయాల్లో, చాలా శాఖల్లో, ఉద్యాన శాఖలో అనేక పథకాలు, వ్యవసాయ శాఖలో అనేక పథకాలు, రక్షణ శాఖకు సంబంధించి అనేక పథకాలు, విద్యాశాఖకు సంబంధించి అనేక పథకాలు, వైద్యానికి సంబంధించి అనేక పథకాల్లో కేంద్ర ప్రభుత్వం మనకు బయటకు తెలియని రకరకాలుగా వెసులుబాట్లు, రాయితీలు ఇస్తుంటారు, డబ్బులు, గ్రాంట్లు ఇస్తుంటారు. వాటికి మన వాట వాళ్ళకు 100 రూపాయలు ఇస్తే మనం 100 రూపాయలు కలిపితే 200 అవుద్ది. ఆ 200 రూపాయలతో మనం ఏం చేయాలో చేయొచ్చు. అలా రాష్ట్రం, కేంద్రం వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. రాష్ట్రం కూడా వాటా ఇస్తే ఆ రెండు కలుపుకొని ఆ శాఖకు సంబంధించి మార్పులు, చేర్పులు చేయొచ్చు, ప్రక్షాళన చేయొచ్చు, మంచి చేయొచ్చు. కానీ ఈ ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వలేదు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వలేదు. ఇవ్వని కారణంగా చాలా పథకాలు ఆగిపోయినాయి, అదే చాలా కార్యక్రమాలు ఆగిపోయినాయి. దానిలో భాగంగా ఇది కూడా అంతే. బలగాల ఆధునికీకరణ మీద ఇదిగోండి, కేంద్రం కేటాయించింది కానీ రాష్ట్రం ఇవ్వలేదు. సహకార సంఘాలకు వైకాపా చెదలు. 6,000 కోట్లకు పైగా అక్రమాలు. అధికార పక్షమైతే చాలు ఉద్యోగాలు, రుణాలు ఇచ్చేసిన అధికారులు అంట. కోట్ల ప్రజాధనం వైఎస్ విగ్రహాల పాలు. ఇడుపులపాయలో 10 కోట్లతో 23 విగ్రహాలు ఏర్పాటు. 48 అడుగులు ఎత్తైన విగ్రహానికి ఖర్చే 7.61 కోట్లు. సుందరీకరణ పేరిట ఏటా కోట్ల ఖర్చు. బా ఏమండి, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పార్టీ కార్యక్రమం కదా. పార్టీ కార్యక్రమానికంట ఇడుపులపాయలో వైఎస్ఆర్ స్మృతివనంలో ఏర్పాటు చేసిన రాజశేఖర రెడ్డి విగ్రహాలు 10 కోట్లు ఖర్చు పెట్టారంట. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర నమూనా చిత్రం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఆయన విగ్రహాలకు కూడా 50 కోట్లు ఖర్చు పెట్టుకుంటారేమో. ఆయన పాదయాత్ర ఆయనకు సంబంధించి 10 కోట్లు పెట్టారంట. ఎంత దారుణమో చూడండి.
వాసుదేవరెడ్డి కొడాల నానిపై పోలీసులకు ఫిర్యాదు. ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి వాసుదేవరెడ్డి వ్యవహార శైలి, మాజీ ఎమ్మెల్యే కొడాల నాని అతని అనుచరుల బెదిరింపులతో నా తల్లి మరణించిందని గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ శుక్రవారం కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారంట. వైదొలుగుతామన్న ఇసుక గుత్తేదారులు అధికారులతో భేటీలో జేసీ కేసీ ప్రతిమా ప్రతినిధుల అంగీకారం, ఉచిత ఇసుక విధానంపై నేడు రేపు ఉత్తర్వులు, కలెక్టర్లతో నేడు సీఎస్ వీడియో కాన్ఫరెన్స్. మంచిది. అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటు చేయండి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి మంత్రి పయ్యావుల ఎంపీల వినతి. మంచిది. సో ఇవ్వండి, మూడు పత్రికల్లో నాలుగు పత్రికల్లో వచ్చిన వార్తలు కీలక అంశాలన్నీ కూడా కవర్ చేసాం, ప్రస్తావించాము. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరి వరకు చూసిన వాళ్ళు ఒక కామెంట్ చేయండి.